సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. నిర్దేశిత లక్ష్యం మేరకు 2 పడక గదుల ఇండ్ల నిర్మాణం పూర్తి చేయండి, చిత్ర రామచంద్రన్ పిలుపు. రాజీవ్ రహదారి ప్రకారం సర్వీస్ రోడ్లపై స్వల్ప రిపేర్లు. ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ సిఐ, ఎస్ఐల చొరవలతో 2 కిలోమీటర్ల రిపేర్లు. ఆదివారం పేటలో 350 ఎకరాల భూమిని దళితులకు ఇవ్వండి. అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు, అలసత్వం చేస్తే కఠిన చర్యలు. మిషన్ భగీరథ ద్వారా మార్చి 15 నాటికే ప్రతి గ్రామానికి నీరందించాల్సి ఉంటే 4 నెలలు దాటినా ఎందుకీ జాప్యం, మంత్రి ఈటల మండిపాటు. రామగుండం నియోజకవర్గంను నందనవనం చేస్తారన్న నీవు ఎక్కడ నందనవనం చేశావు, ఇక ప్రజలు నీకు రిటైర్మెంట్ ఇస్తారు, మక్కన్ సింగ్ హితవు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో జలాశయాన్ని మర్పిస్తున్న వర్షపు నీరు. సింగరేణి సంస్థకు ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, ఫలితంగా కోట్లాది రూపాయల నష్టం. దహగా మండలం ఇటికాల గ్రామంలో గ్లోఫోసైట్ గడ్డి మందులు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ రాంబాబు. చెన్ను నియోజకవర్గంలో 50 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరిక. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నిర్దేశిత లక్ష్యం మేరకు 2 పడక గదుల ఇండ్ల నిర్మాణం చేపట్టి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ లిమిటెడ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చిత్తా రామచంద్రన్ అధికారులకు ఆదేశించారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని 2 పడక గదుల ఇండ్ల నిర్మాణంపై 4 జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో జగిత్యాలలోని రెవెన్యూ డివిజన్ అధికార సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచేలా 2 పడక గదుల ఇండ్లను నిర్మిస్తుందని, దేశంలో బలహీన వర్గాల ఇండ్ల నిర్మాణానికి 21,000 కోట్లు కేటాయించగా మన రాష్ట్రంలో 18,000 కోట్లతో ప్రభుత్వం 560 చదరపు ఇండ్లలో 2 పడక గదుల నిర్మాణం చేపట్టిందని అన్నారు. గత సంవత్సరం ప్రారంభం నుండి 2 పడక గదుల నిర్మాణం ప్రాజెక్టు వేగంగా పుంజుకుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఆమె అధికారులను సూచించారు. 2017 జూన్లో 38,259 2 పడక గదుల నిర్మాణం చేస్తే ఆ సంఖ్య 2018 జూన్ నాటికి గణనీయంగా పెరిగిందని, 1,66,643 ఇళ్లను పూర్తిగా రాష్ట్రంగా గ్రౌండ్ నిర్మాణం చేసి పనులను నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. మొత్తం మనకి నేషనల్లీ ఇఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ వర్త్ 21,000 క్రోర్స్, హమారే తెలంగాణ మే సిర్ఫ్ 18,000 క్రోర్స్ హై. సో యు కెన్ ఇమాజిన్ వాట్ ఎ బిగ్ ప్రోగ్రామ్ ఇట్ ఇస్ అండ్ హౌ మెనీ ఆస్పెక్ట్స్ హావ్ టు బి కోఆర్డినేటెడ్ టు మేక్ ఇట్ వర్క్ అండ్ మేక్ ఇట్ ఎ సక్సెస్. మేడం కాంట్రాక్టర్స్ బి కై కై డిస్ట్రిక్ట్ పాలసీ తో గవర్నమెంట్ కా బిల్కుల్ దేఖే పాలసీ గవర్నమెంట్ కా యే హై కి క్లస్టర్ అప్రోచ్ హోగా, స్కాటర్డ్ అప్రోచ్ నహీ హోగా. ఔర్ జో ఘర్ బన్ రహే హై వో బహుత్ హీ టెక్నికలీ పర్ఫెక్ట్ హోనే చాహియే. గ్రౌండ్ ఇండివిజువల్ యూనిట్స్ హై తో అలగ్ బాత్ హై, లేకిన్ జబ్ గ్రౌండ్ ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 హోతా హై తో ఉస్మే థోడా సా టెక్నికల్ నాలెడ్జ్ బి జరూరత్ హై. ఇస్లీ హమ్ త్రూ కాంట్రాక్టర్స్ కర్ రహే హై, విచ్ ఇస్ అ వెరీ ఓపెన్ సిస్టమ్ ఆఫ్ పికింగ్ అప్ కాంట్రాక్టర్స్ ఆల్సో. ఔర్ ఉస్సే ఆప్ దేఖియే క్వాలిటీ ఆఫ్ హౌసెస్ జో ఆజ్ ఘర్ బన్ రహే హై అండర్ 2 BHK పూరే తెలంగాణ మే, క్వాలిటీ ఇన్కా బిల్కుల్ ఆప్ కహీ ఔర్ నహీ పా సక్తే, ఉస్ టైప్ కా క్వాలిటీ ఆప్కో హమ్ దే రహే హై తో ఉసే మెయింటైన్ కర్నా హై. గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది, మంచి క్వాలిటీ హౌసెస్, పెద్ద హౌసెస్ అంటే 560 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 200 వరకే ఇస్తారు, మనం 560 స్క్వేర్ ఫీట్ ఇస్తాం. పిల్లర్స్ తోటి, ఫౌండేషన్స్ తోటి పక్కా కన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. రేపు మీరు ముందుకెళ్ళొచ్చు, అంటే మీరు మళ్ళీ దాన్ని ఫ్యామిలీస్కి అవసరం ఉంటే, అర్హత ఉంటే వాళ్ళు దాన్ని ఇంకా 2 ఫ్లోర్స్ కట్టవచ్చు దానిపైన. అంత స్ట్రాంగ్ స్ట్రక్చర్స్ ఇస్తున్నాం, మరి బెనిఫిషరీస్ కట్టుకోగలుగుతారండి. మనం యూనిట్ కాస్ట్ కూడా చూడండి, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 5 లక్షలు, అందులో మీకు రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ 72,000, మిగతాన్ని స్టేట్ బడ్జెట్ నుంచి వస్తూ ఉంది. దానికి తగ్గట్టు మంచి క్వాలిటీ తోటి, టెక్నికల్ అర్హత తోటి కట్టాలి, కాబట్టి దానికి కావలసిన ఎక్స్పర్టీస్ ఉంటాయి. రిపోర్ట్ మేము 13,000 చేసాము, 14,000 వరకు, అంటే ఎక్కువ ఈ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ నుంచే మొదలైంది. ఎందుకంటే చాలా కఠినమైన ప్రోగ్రామ్,
వీటిని గ్రౌండ్ చేయడానికి భూమి కావాలి, ల్యాండ్ కావాలి, అవన్నీ సేకరించి చేశాం. సో అది చేసే వరకు అయిపోయింది. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, రాజన్న సిరిసిల కలెక్టర్ కృష్ణ భాస్కర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, జగిత్యాల జాయింట్ కలెక్టర్ రాజేశం, రాజన్న సిరిసిల డిఆర్ఓ శ్యామ్లాల్, పెద్దపల్లి పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వరరావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గోదావరి కని శారదనగర్ బోర్డు నుండి ఎన్టీపీసీ కూరగాయల మార్కెట్ వరకున్న 2 కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు రామగుండం కమిషనరేట్ సిపి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, సిఐ రమేష్ బాబు, నాగరాజుల చొరవతో జేసీబీ ద్వారా స్వల్ప రిపేర్లు చేపట్టారు. 4 రోజుల నుండి కురుస్తున్న జడివానకు జలమయమైన రాజు రహదారి సర్వీస్ రోడ్లు ద్విచక్ర వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందులుగా మారాయి. శారదానగర్ నుండి మిషన్ భగీరథ పైపుల పేరుతో 7 ఏడాది నుండి రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఉన్న సర్వీస్ రోడ్డు తవ్వి పైపులు వేశారు, కానీ మళ్ళీ రిపేర్ చేయించడంలో పూర్తిగా మర్చిపోవడంతో ఈ రోడ్డు మీదుగా వెళ్లేవారు మెయిన్ రోడ్డు నుండి వెళ్లడంలో తరచు ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్న సంఘటనలు వెనుక ఉన్నాయి. ఈ రోడ్డును రిపేర్ చేయించాలని కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ పార్టీలు వేరువేరుగా రాస్తా రోకోలు చేసినా ఫలితం లేదు. చివరికి సిపి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు సాయంత్రం వర్షంలో తడుస్తూ ఏసీపీ, సిఐ, ఎస్ఐ సిబ్బంది జేసీబీతో ఎఫ్సై క్రాస్ రోడ్లో ఉన్న 2 మాన్హోళ్లను, డ్రైనేజ్ కాలువలను పూర్తి చేసి రిపేర్ చేస్తున్న తీరును వీక్షించండి. ఎన్టీపీసీ నగరపాలక సంస్థ మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మన సర్వీస్ రోడ్ని విజిట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల వాటర్ లీకేజ్ కావడాన్ని 2 చోట్ల గమనించడం జరిగింది. అట్లాగే సాయిల్ యొక్క ఎరోజన్ని కూడా లీకేజ్ దగ్గర గమనించడం జరిగింది. వెను వెంటనే శానిటేషన్ విభాగానికి కొంత మట్టి వేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే సాయిల్ ఎరోడైన దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ ఎన్టీపీసీ వారిని 100 ట్రిప్లు క్వారీ డస్ట్ చేయాలని కోరడం జరిగింది. అట్లాగే ఈ హోటల్ దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏదైతే మన మ్యాన్ హోల్ కవర్ ఓపెన్ అయిందో దాన్ని కూడా వేయించాలని ఏఈ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లాగే శానిటర్ ఇన్స్పెక్టర్ గారికి ఈ హోటల్ దగ్గర ఉన్నటువంటి లీకేజ్, తర్వాత లొంద ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రోడ్ గైడ్ మాట్లాడుతున్నాం, మంచి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది.
భగీరథ పైప్ లైన్ కోసం ఏదైతే బీఫారెస్ట్ గడ్డ నుండి మున్సిపల్ ఆఫీసు వరకు సైడ్ తవ్వడం జరిగిందో, మరి ఫోర్ లైన్ రోడ్డులో సభ్య ఏదైతే ఉందో దాన్ని తవ్వి లైన్ వేయడం జరిగింది. మరి సంవత్సరంన్నర దాదాపు 2 సంవత్సరాలు పూర్తయినా కూడా మరి పైప్ లైన్ ఏదైతే లీకేజ్ ఉందో అది అరికట్టిన తర్వాత బోర్డు వేస్తామనే ఉద్దేశంతో ఉంచినారు. అయినా కూడా కలెక్టర్ గారికి ఒక 5 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ పంపించడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా పంపించడం జరిగింది. మంత్రి గారికి పంపించడం జరిగింది, ఇరిగేషన్ మంత్రి గారు కూడా. అలాగే మరి మిషన్ భగీరథ ఈఈ గారికి కానీ డిఈ గారి కానీ ఆర్ఎండ్బిఈ కానీ అన్ని శాఖల అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారిలో స్పందన లేదు. మరి కలెక్టర్ గారు మందిన తర్వాత కూడా 6 నెలలు 7 నెలలు 8 నెలలు గడుస్తూ ఉన్నది. అనేక మంది ఇక్కడ మృత్యువాత పడ్డారు, యాక్సిడెంట్లకు గురయ్యారు, ఫిజికల్గా ఇంజూర్ అయ్యారు. అయినా కూడా పట్టించుకునే నాథుడు లేడు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మరి ఎవరైతే బాధ్యులైనటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు, మరి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి ఏమాత్రం వాళ్ళ మీద ప్రెషర్ ఇవ్వడం తెలియదు. అయినా కూడా చనిపోయిన తర్వాత దండ వేసి వస్తున్నారు కానీ, సానుభూతిగా దండ వేస్తున్నారు కానీ చనిపోకుండా నివారణ మార్గాలు అయితే వెతకట్లేదు. మరి ఈరోజు పోలీస్ కమిషనర్ గారు, దుగ్గల్ సార్ గారు, మరి సిపి గారు వారు కన్సెంట్ తీసుకునే ఈరోజు ఏసీపీ గారిని వెంకటరమణ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు రావడం జరిగింది. వారు పర్యవేక్షణ చేయడం జరిగింది. అలాగే మరి వారికి తాత్కాలిక మరమ్మతులు తాత్కాలిక కార్యరూపణ దానిస్తామని చెప్పేసి కమిషనర్ గారు, మా ఎన్టీపీసీ ఏజెం గారు కూడా రావడం జరిగింది. వారి సందర్భంగా ఏసీపీ గారు వీరందరూ చెప్పడం జరిగింది. 1 వీక్ ఈలోపు 2-3 రోజులు 4 రోజుల టైం చూస్తాము. తర్వాత మళ్ళీ ఇది చేయకుండా మాత్రము ప్రజల తరఫున ఇక్కడ తప్పకుండా రాస్తా రోక కానీ ధర్నా కార్యక్రమాలు చేపడతామో అది అయ్యే వరకు నిరాదేశ కార్యక్రమం కూడా చేపట్టడానికి వెనుకపోమని తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్డ్ తర్వాత నుండి ఇక్కడ డ్రైనేజ్ కాలం కూర్చోడానికి వచ్చేసారు. అలాగే ఇక్కడ నుంచి కూడా ఏదైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని చేసి తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ వరకు మేనేజ్మెంట్ తోటి మాట్లాడదాని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అన్నిటితో రాజలింగం, సీఎం టీవీ ఛానల్. ఆదివారంపేట గ్రామ శివారులో 300 ఎకరాల భూమిని దళిత నివాసాలమైన గుంత భూమిలను మాకు 110 కుటుంబాలకు ఇవ్వాలని రామగుండ మండల తహసీల్దార్కు ఈరోజు వినతిపత్రం కార్యాలయంలో అందజేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామ శివారులోని ప్రభుత్వ సర్వే భూముల్లో 300 ఎకరాల భూమిని ఇతరులు అధికారులు అండతో దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని, కేవలం గుంట భూమి లేక నిల్వనీరు లేక ఉన్న 110 దళిత కుటుంబాలు ఎన్నో మార్లు ఈ భూమి మా దళితులకు ఇవ్వండి ఎంతో మొరపెట్టుకున్నా వినకపోవడంతో భూములు ఇండ్లున్న భూస్వాములే దీన్ని కబ్జా చేయించుకుంటున్న తీరును అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారని పేర్కొంటూ, ఈ భూమిని దళితులమైన మాకు వెంటనే అప్పగించాలని వినతిపత్రాన్ని పేర్కొని వినతిపత్రాన్ని ఎంఆర్ఓకి అందజేశారు. మొత్తం ఆటో పట్టాలు బీసీలు ఓసీలు అగ్ర ప్రాణాలకే ఉన్నాయి కానీ మా ఎస్సీలకు ఒక గుంట భూమి లేదు. ఇది మా ఆదివారం పేట మాదుగుల బాధ. మీరు నరసింగరావు? నరసింహరావు భార్య. అన్ని గుట్ట భూమి లేదు మాకు, ఎక్కడైనా మాకు ఇచ్చుండలేదు. ఉన్నళ్ళు పట్టు చేయించుకొని అలా అక్కడ సార్, మేము ఏం చేసుకొని పడుతున్నాం? ఎంత కూలి చేసినా మాకు దాల్చలేదు, మా పిల్లలు దాల్చలేదు, మాకు దాల్చలేదు, మా పెద్దలు మన పెద్దల కానించి కూడా లేకుండా చేసుకొని బతుకు వచ్చారు. మేము ఏం చేసుకొని బతుకున్నాం సార్? ఇప్పుడు ఎక్కడ మా పిల్లలు కూడా కోసం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో జూలై 10-11 రోజులలో తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం సిఐటి రాష్ట్ర నాయకులు బి మధు మాట్లాడుతూ, ఐసీడిఎస్ అంగన్వాడీలలో విధులు నిర్వహిస్తున్న వర్కర్స్ హెల్పర్స్ రక్షణ కల్పించాలని, కనీస వేతనం, పెన్షన్, ఉద్యోగ భద్రత ఇవ్వాలంటూ చేస్తున్న ధర్నా కార్యక్రమాలు న్యాయపరమైనవని తెలిపారు. దేశంలో మాతా శిశు మరణాల పోషక ఆహార లోపాన్ని తగ్గించాలని లక్ష్యంతో 1975లో అప్పటి ప్రభుత్వం ఐసీడిఎస్ను ఏర్పాటు చేసిందని, నాటి నుండి నేటి వరకు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ బాలింతలు చిన్నపిల్లలకు ఐసీడిఎస్ ద్వారానే సేవలు అందిస్తున్నాయని, 40 సంవత్సరాల నుంచి అంగన్వాడీ నిరుపేద ప్రజలకు సేవ చేస్తున్నారని దాన్ని గుర్తు చేశారు. ఇవాళ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మొత్తం ఐసీడిఎస్ స్కీమ్ని రద్దు చేసేందుకోసం కుట్ర పన్నుతూ ఉంది. వరుసగా 2014-15 సంవత్సరం నుంచి నిధులు తగ్గించుకుంటూ వస్తూ ఉంది. నగదు బదిలీ పేరుతోటి ఇవాళ వంట వండే సిస్టమ్ని మొత్తం రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరోపక్క అంగన్వాడీ సెంటర్స్ని
అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఐసిడిఎస్ స్కీమ్ 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేటాయిస్తూ ఉన్నారు. కానీ 60% నిధుల్ని 25% నిధులు తగ్గించేందుకోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఇవాళ ఐసిడిఎస్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలు. ఐసీడీఎస్ స్కీమ్ వచ్చిన తర్వాత ఇవాళ పోషకాహార లోపంతో చనిపోయే మరణాల సంఖ్య తగ్గింది. అంటే ఇవాళ పేదలకు మొత్తం అన్యాయం చేసేందుకోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లు మొత్తం పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ సిఐటియుగా ఐసీడిఎస్ని సంస్థాగతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐసీడిఎస్కి అవసరం నిధులు మొత్తం కూడా బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీ వర్కర్లు అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు, 60 సంవత్సరం నీళ్ళ పేరుతోటి తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 3 లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఐటి నాయకులు, జిల్లా నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీయుడబ్ల్యూజే మరియు టీఎంజేయు మొట్టమొదటి కార్యవర్గ సమావేశం ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ లెనిన్, తడక రాజనారాయణ, జిల్లా అధ్యక్షులు రైభాస్కర్, ఏ సంపత్, ప్రధాన కార్యదర్శి మహిపాల్ రమేష్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వంశీ, చిన్న పత్రికల సంఘం నాయకులు ఏ శ్రీనివాస్, శ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina ప్రయాణం కన్నయ్యా పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చెలో 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 అర క్లిక్ మీద సవారి చెలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి
చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అలసత్వం లేకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పూర్తి చేయాలని, మిషన్ భగీరథ నీరు ప్రతి గ్రామానికి మార్చి 15లోగా వెళ్లాల్సి ఉండగా 4 నెలలు దాటినా ఎందుకు పూర్తి కాలేదని, ఈ జాప్యం ఇంకా జరిగితే కఠిన చర్యలుంటానని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ల ఉన్నతాధికారులతో దాదాపు 10 రకాల అభివృద్ధి పనులపై సంబంధిత అన్ని రంగాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని గ్రామాల్లో ఉన్న సిమెంట్ పైప్ లైన్, ఏసీ పైప్ లైన్, ఆర్సీసీ పైప్ లైన్లు నూతన HTP పైప్ లైన్లతో రీప్లేస్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ప్రతి వారం సంబంధిత గ్రామాల్లోని మిషన్ బహిరత పనులను, పురోగతిని ఏఈ సంబంధిత MPTC, ZPTC ప్రజాప్రతినిధులకు వివరించాలని, 15 రోజులకు ఒకసారి జిల్లా కలెక్టర్తో సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన మాట్లాడుతూ మంత్రి సూచనలు ఆదేశాలను అమలు చేయాలని హామీ ఇస్తూ మాట్లాడారు. ఒక వారం రోజుల నీరు ప్రాణిత నీళ్లు తెలంగాణ కలగల పోసుకుంటే ఒక ఎకరం కూడా ఎండిపోకుండా కరవట్టు కింద తిరగకుండా ఉండేటువంటి గొప్ప జిల్లాగా మారబోతా ఉంది. కాబట్టి కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లా ఇవాళ నీళ్ళ హరాన్ని సంతరించుకునేది. ఒక వేడిగడ్డ, ఒక సుందిల్లా, ఒక అన్నారం, ఒక ఎల్లపల్లి, ఒక విడిపానే, ఒక ఎల్లంటి గిన్ని ప్రాజెక్టులున్నటువంటి ఏకైక జిల్లా పాత కరీంనగర్ జిల్లా. ఒక మాట చెప్పాలంటే యావత్ తెలంగాణ రైతాంగానికి ఏ నీళ్ళ కోసం అయితే తప్పించిందో ఆ నీళ్ళు ఇచ్చే జిల్లా కరీంనగర్ జిల్లా కాబోతుంది. కాబట్టి ఇంత గొప్ప జిల్లా ఉంటుంది మన జిల్లా. అన్ని రంగాలు, వ్యవసాయ రంగాల్లో కావచ్చు, శ్రీరంగాలు కావచ్చు, వ్యవసాయ రంగాన్ని అనుకుని తప్పించేటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఇతర కావచ్చు, గొప్ప జిల్లా ఎదుగుదలలో మనందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకుందాం. SRST ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని ఈ జిల్లాలో ఫ్లట్ఫో కెనాల్ SRSP ప్రాజెక్ట్, ఆర్మీ ప్రాజెక్ట్, ఎల్ఎంపీ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని చెరువులు నింపేటువంటి కార్యక్రమం ఏదైతే చెప్పిందో అది కూడా చేయాలని చెప్పబోతున్నా. చివరిగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్, ఇవాళ కొన్ని వర్గాలు అనేక సార్ దరఖాస్తు పెట్టి మీకు తెలుసు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అనేది బ్రోకర్లు లేకుండా, ఏజెంట్లు లేకుండా, బ్యాంక్ వాళ్ళ దయా లేకుండా మనం లోన్స్ వచ్చేది కాదు. అయితేనా నువ్వు డిపాజిట్ పెట్టాలి, అయితేనా గొప్ప అకౌంట్ హోల్డర్ నీకు సంతకమైన పెట్టాలి, లేకపోతేనా ఏదైనా ఆస్తి కుదోబెట్టాలి, లేకపోతేనా బ్రోకర్ సమర్పించుకోవాలి. ఇట్లా ఉంటేనే ఇది కూడా వచ్చింది. ఇవాళ మనం ఏం చేస్తాం, అసలు ఈ బ్యాంకుల ప్రమేయం లేకుండా అనేక వృత్తులలో ఉన్నవాళ్ళు పళ్ళు అనుకుంటాను ఉంటుంది, కూరగాయలు అనుకుంటాను ఉంటుంది, కాకులు అనుకుంటాను ఉంటుంది, మిషన్ కుట్టుకుంటాను ఉంటుంది, పూసలు అనుకుంటాను ఉంటుంది, గల్లే ఆలోచించుకుంటాను ఉంటాడు, వాళ్ళకు ఆస్తి లేదు, వాళ్ళకు గొప్ప అకౌంట్ ఉన్నటువంటి వాడు సంతకం పెట్టారు, బ్యాంకు రాని అని చూస్తే అలాంటి వాళ్ళకి దాదాపు 100,000 మందికి 50,000 రూపాయలు చొప్పున వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఆ కుటుంబాలకు ఇయ్యబోతున్నాం మనం. ఇప్పటికే భూమి ద్వారా 100,000 రూపాయలు లబ్ధి పొందిన వాళ్ళకి ఇయ్యమని, ఇప్పటికే గోల్డ్ లబ్ధి పొందిన వాళ్ళకి ఇయ్యమని, ఇప్పటికే ఇతర లబ్ధి పొందిన వాళ్ళకి ఇయ్యమని మన అతిథి సరిపో. ఇవాళ దీంట్లో పూరెస్ట్ చదువు 100,000 మందికి 50,000 రూపాయలు చెప్పిన, 100,000 మందికి 70,000 రూపాయలు చెప్పిన, కొంతమంది లేడీ మిషన్ పెట్టుకునేవాళ్ళు, కొంతమంది ఇతరత్ర DCM కొనుక్కోవాలంటున్నారు, లారీ కొనుక్కోవాలంటున్నారు, ఇంకా ఐస్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటున్నారు, ఇంకా పెరిసిన షాప్ పెట్టాలనుకుంటున్నారు, అట్లనే 5 లక్షలు 10 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలి. అలాంటి వాళ్ళకి బ్యాంకుతో మేమే మాట్లాడి ఒక 1,500 కోట్ల రూపాయలు బ్యాంకుతో తయారు చేసుకొని మన మార్జిన్ మనీ కాంట్రిబ్యూషన్, బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ప్లస్ బ్యాంకులో ఉంటుంది, కొద్దిమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం, అది ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి, కొద్దిమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇట్లా మనం ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ గురించి కూడా మీరు మొదటి పేపర్ చూసిండు మన 2 డేస్ ముఖ్యమంత్రి గారితో రైతు బంధు పథకం అమలైంది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన లేదు. ఎందుకు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చింది,
అనేక సందర్భాల్లో అసలు జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా ఎంఆర్ఓలుగా ఎంపీడీఓలుగా లేదా ఆఫీసర్లుగా ఊళ్ళో పోతున్నప్పుడు లేదా ప్రతి మండే కలెక్టర్ల దగ్గరికి ఈ దర్బార్లకు ప్రజలు వచ్చినప్పుడు ఎంత భేదం ఉండదో ఎంత బాధ ఉండదో అది చెప్పాల్సింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో కలెక్టర్ దగ్గరికి వస్తున్నారంటే, ప్రజలు ఎక్కువ సంఖ్యలో మంత్రుల దగ్గరికి వస్తున్నారంటే, వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారంటే, మళ్ళీ వచ్చిన వాళ్ళు వస్తున్నారంటే ఎక్కడో సమాజం ఇన్ఎఫెక్టివ్ ఉన్నట్టు లెక్క. నా దృష్టిలో వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకపోతే ఎఫెక్టివ్ ఉన్నట్టు లెక్క. ఇవాళ అనేక సందర్భాల్లో దరఖాస్తు పట్టుకొని వస్తే వేస్తాం. మన ఊళ్ళలో పోయినప్పుడు కుటుంబ పెద్ద చనిపోతారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ చనిపోయిన శవం దగ్గర మల్నాటలో చూడడానికి పోతే పిల్లలు చేసుకొని చేసుకుందామంటే ఇప్పటిదాకా అది ఏదో తెలియకపోయా, నువ్వు పెడితే బతుకులుండగా అని వేస్తూ ఉంటాను. అలాంటి కుటుంబాలకి దిక్కు ప్రభుత్వమైనటువంటి సంకేతమే ఇవాళ రైతుకు ఇన్సూరెన్స్ కార్యక్రమం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలామంది తెలియదు, దాదాపు 20 లక్షల మందికి ఇప్పటికీ రకరకాల ఎలక్ట్రీషియన్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉండే కార్మికులు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసాం. మనం దాదాపు 20 లక్షల కుటుంబాలకు పైబడి మనం ఇప్పటికీ చేసాం. ఫస్ట్ టైం మత్స్యకార కుటుంబాలు చేసాము. గొర్రెల కాలానికి పోయి పిడుగుపడి చనిపోతే, పాముగా చచ్చిపోతే అలాంటి కుటుంబాలు కూడా చేసాం. తాళ్ళ కడలకు పోయి చనిపోయే కుటుంబాలు కూడా చేసుకున్నాం. ఇప్పటికే 8 లక్షల కుటుంబాలు చేసి ఉన్నాం కాబట్టి రైతులకు కూడా గ్యారంటీ ఉండాలని చెప్పి ఇవాళ 5 లక్షల రూపాయలు చనిపోయిన 15 రోజులు ఇచ్చేటువంటి స్కీమ్ ఇవాళ ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకొక వర్గం ఏమి దిక్కు లేని రికార్డుతో కానీ ఒకరిగే ప్రజలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎట్లా చేయాలో ఆలోచన ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉన్న వాళ్ళకి పనిపెట్టి ప్రజాధనం ఆకలితో ఉన్న వాళ్ళకి, అవసరంతో ఉన్న వాళ్ళకి, కన్నీళ్ళతో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం బస్తులు తప్ప మనం కూడా బస్తలేదు. ప్రభుత్వం అనేది మారవాడి దుకాణం కాదు. ప్రభుత్వం అనేది తన వెల్తిని ప్రజలకు పంచి దాన్ని రిటర్న్ చేసుకొని మళ్ళీ నడిపేటువంటి సమాజం ప్రభుత్వం తప్ప. ప్రభుత్వం లాభ నష్టాల పట్టిక కోసం మారవాడి దుకాణాలు పనిచేయదు కాబట్టి ఇవాళ అంత మానవీయ కోణంలో ఒక కళ్యాణ లక్ష్మి వచ్చింది. మీకు ఒక కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఎక్కడ పోతారు డబ్బు ప్రజలకు పోతుంది, మళ్ళీ ఇక్కడే ఖర్చు పెట్టబడుతుంది. ఇవాళ పెన్షన్ తెచ్చుకున్నాం, బయటకు ఎక్కడ పోదు, ఆకలి తీరుస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. సన్నగా ఎక్కడ పోవు, పేద పిల్లలు గొప్ప చదువుకుంటారు. ఆ చదువుకున్న పిల్లల మేధస్సు నుంచి తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుంది. అందుకే సన్నగా వచ్చింది. ఏది పని చేసినా ఇవాళ ఎవరైతే ఇచ్చారని గురించి మాట్లాడతారో, హ్యూమన్ రిసోర్సెస్ క్వాలిటేటివ్గా ఉందని చెప్పి మాట్లాడతారో, ఆ హ్యూమన్ రిసోర్సెస్ని క్వాలిటేటివ్గా మార్చేదే నీ ఆరోగ్య పథకం, క్వాలిటేటివ్గా మార్చేదే నీ రిజీవ్ చేసుకునే సిస్టమ్, క్వాలిటేటివ్గా తీర్చిద్దేదే నీ గవర్నమెంట్ స్కూల్లో పెట్టే సన్నయం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దిస్ ఇస్ ద ఎజెండా బిహైండ్ ఇట్. వాటికలేదో అనాలోచితంగా కొద్దిమంది వ్యక్తులు ఇవన్నీ విజువలైజ్ చేయని వాళ్ళు, అర్థం అయినా అర్థం కానీ నటించేవాళ్ళు, కేవలం పవర్ ఓరియంటెడ్ ఎలక్షన్ ఓరియంటెడ్ లీడర్లు మాత్రమే వీళ్ళు విమర్శించారు తప్ప నిజంగా ప్రజల ఓరియంటేషన్ వాళ్ళు కూడా విమర్శించారు. ఈ సమావేశంలో టీఎస్టీఎస్ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుసేన్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ బాలకిషన్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ, రాయసభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రాజన్న, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు, మంత్రి ఎమ్మెల్యే పుట్టమధు,
చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ బైరం పద్మయ్య, పెద్దపల్లి జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ నాలుగేళ్ళు చేసింది ఏమీ లేదని, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఎలా ఓట్ల కోసం తిరగాల, ఏమని చెప్పాలనే భయంతో రాజకీయ సన్యాసం పేరుతో హైడ్రామా చేస్తున్నారని, ప్రజలు నీకు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైనారని కాంగ్రెస్ శ్రేణి నాయకులు ఠాకూర్ మక్కన్ సింగ్ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా మక్కన్ సింగ్ బుధవారం దుర్గానగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ నాలుగేళ్ల పాలనపై గని కార్మికులు చేసిన మోసాలపై ధ్వజమెత్తారు. అనంతరం ఆయన మాట్లాడారు. దాన్ని కాపాడతామని చెప్పినారు, ఆ అంశంలో మాట్లాడినారా? మీరు శాసనసభ్యుడైతే డిపెండెంట్ ఉద్యోగాలు తెస్తామని చెప్పినారు. మీరు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పించగలిగినారా? ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినారు, ఇప్పించగలిగినారా? ఈ ప్రాంతాన్ని నందనవనంగా చేస్తాం, ఈ ప్రాంతంలో ట్యాంక్ బండ్ నిర్మిస్తా, రింగ్ రోడ్ తెస్తా, ప్రతి రోడ్లు నందనవనంగా చేస్తా అని చెప్పినారు, చేయించగలిగినారా? 200 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి నిధులు వస్తే స్వయంగా మీ మంత్రి పిలిపించి ఎందుకు వాడతలేరు, ఎందుకు అభివృద్ధి పదాలు దీన్ని పెట్టలేదంటే నీళ్లు నమిలి తప్పు జరిగిందని నువ్వు మీ మేయర్ కలిసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన చరిత్ర మీదైతే మీరు ఇంకా ప్రజల వద్దకు వెళ్ళి నేనేదో మంచివాణ్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలంతా మూర్ఖులు కాదు, మీరు అనుకుంటా ఉన్నారు. సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ ఎఫ్సీకి సంబంధించిన కార్మికులు, రైతులు, కర్షకులు, యువకులు తాగిపిస్తే, గిఫ్ట్లు ఇస్తే, చికెన్ పెడితే అందరు ఒప్పుకుంటారు మళ్ళీ మా వైపు వస్తారని చెప్పి. కాదు కాదు ఎమ్మెల్యే గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూడా నాయకులకు చెప్తా ఉన్నా, ప్రభుత్వం ఉంది కదా, ఒక అవకాశం ఇద్దాం, నిజంగా చేస్తారేమో నమ్మకమే తప్ప మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలకు, నక్కచిత్తుల డ్రామాలకు కాదు అనే అంశాన్ని మీరు మీ మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎప్పుడు సన్యాసం తీసుకుని ఇప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇలా నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ సంబంధించిన కార్మికులు, కర్షకులు, ఎక్సైజ్ ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. మిమ్మల్ని, మీ టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా భూస్థాపన చేయడానికి అంశాన్ని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఇలా 200 కోట్ల కమిషన్ నిధుల విషయంలో, కమిషన్ల విషయంలో మీరు, మీ మేయర్, మీకు సంబంధించిన నాయకులు దాంట్లో కొంచెంపడి ఎవరి డబ్బులకు ఎవరు రాకుండా వచ్చిన డబ్బులను వేరే డిపార్ట్మెంట్లకు ఇచ్చి మీ మున్సిపల్ ద్వారా చేయకుండా మీకు సంబంధించిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చుకొని కేవలం ఇద్దరే కాంట్రాక్టర్లు ఉన్నట్టు, ఈ జిల్లాలో ఎవరు కాంట్రాక్టర్లు లేనట్టు వారికే ఇచ్చి కమిషన్లు చేసిన పరిణతం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా సిమెంట్ రోడ్ల విషయంలో సిమెంట్ శాంక్షన్ ఏమో సిమెంట్ రోడ్ అవుతుంది, చేసేదేమో బీటీ రోడ్ ఉంటుంది. ఎంత దారుణమైన మోసం అంటే ఉదాహరణతో సహా మీకు ఇప్పుడు జరిగింది. శాంతినగర్ కానీ, మార్కెట్ ఖాళీలో ఇల్లు కులగొట్టి రోడ్ వైడింగ్ చేసే కార్యక్రమం చేసినారు, రోడ్ ఎక్స్టెన్షన్ అన్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ అన్నారు, 50 లక్షల టెండర్ వేసినారు మీ ఫ్యాక్టరీకి సంబంధించిన పైపులను వేసుకునడానికి తప్ప దేనికి పనికిరానటువంటి ఆ టెండర్ను ఈరోజు ఇప్పుడే అదాలతో సాధించడం జరిగింది. ఇంత చేయడానికి అక్కడ ఉన్న ఇల్లు ఎందుకు కులగొట్టాల్సిన అవసరం వచ్చిందని అడుగుతా ఉన్నాం మేము. అదే ప్రాంతంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా ఇప్పించగలిగినారా? ఇందిరామ్మ ఇళ్ళకు రావాల్సిన బిల్లులు ఇప్పించిన కలిగినారా? వేలాది మందికి ప్రతి స్థలంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఏదైనా చక్కదిద్దగలిగినారా? ఒక్క అంశంలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనే పథాన్ని చేయకుండా వచ్చిన డబ్బును ఏ రకంగా కమిషన్ కొట్టాలనే ఒక ఆలోచనతోటి మీరు, మీ మేయర్, మీ యొక్క బృందం అటు రాష్ట్రాన్నంతా దోస్తున్న టీఆర్ఎస్ పార్టీ, ఇటు మీరు అందరు కలిసి ప్రాంత ప్రజలను, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమం చెప్ప ఇంకోటి లేదనే అంశాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. చిత్తశుద్ధి ఉంటే మీరు కానీ, మేయర్ కానీ, మీ గ్రూప్ కానీ, మీ పార్టీ కానీ ఈరోజు రాజీనామా చేసి ప్రజల ముందుకు రండి.
ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు మంచి చేస్తా ఉన్నారో, ఎవరు దోచుకుంటున్నారనే అంశాన్ని ప్రజల ముందుకెళ్దాం. ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని గద్దె దించడానికి, మీకు బుద్ధి చెప్పడానికి, మీకు శాశ్వతంగా సన్యాసం ఇప్పించడానికి అనే అంశాన్ని మేము గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాలు వేచి చూసింది. అభివృద్ధి చేస్తారేమో, సంవత్సరానికి 100 కోట్లు వస్తుంది కదా, ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్, మెడికల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తామని చెప్పినారు, మెడికల్ కాలేజ్ తెస్తామన్నారు. శాసనంలో ఒక పెద్ద ఒక కార్పొరేట్ లెవెల్ ఆసుపత్రి కట్టిస్తామని చెప్పినారు, రింగ్ రోడ్ తెస్తా అన్నాడు, ఈఎస్ఐ హాస్పిటల్ తెస్తా అన్నాడు, ఈ ఊరిని ఒక స్వర్గధామంగా చేస్తా అని చెప్పినటువంటి, ఇవన్నీ చేస్తారేమో అన్నటువంటి ఒక భావనతోటి మీకు సహకరించారు తప్ప, ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా అర్థమైంది ఈడ చాతగాని నాయకులు ఉన్నారు. ఈ ప్రాంతం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఇండస్ట్రియల్ పేరు ఉంటే, ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొని వచ్చిన దాన్ని క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రాంతానికి పోతుంటే కూడా చాత కాకుండా కూర్చున్నటువంటి ప్రజానాయకులను, ఎన్నుకోబడిన నాయకులను దేనికి పనికిరారనేటువంటి ఒక నిర్ణయానికి ప్రజలు రావడం జరిగింది. దాంతోపాటు స్వయంగా సింగారెడ్డి డబ్బుతో, ఎన్టీపీసీ సహకారంతో, అందరి యొక్క మేనేజ్మెంట్ సహకారంతో మెడికల్ కాలేజ్ తెస్తా అంటే కూడా సీఎం మాటిచ్చి కూడా అది కూడా తీసుకోలేని చేతకాంతనాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, పాత ఇళ్ళకు పైసలు లేవు, అభివృద్ధి లేదు. లంచం లంచం లంచం, డబ్బు 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 అని తను తన కుటుంబం బంగారు కుటుంబంగా, అటు ముఖ్యమంత్రి కుటుంబం బంగారు కుటుంబంగా, పాలకులు బంగారు కుటుంబంగా మారడం తప్ప, సింగరేణి ప్రాంతంలో ప్రతి ఒక్క ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు, ఒక మినిమం టెక్నికల్ చదువుకున్నటువంటి విద్యార్థి ఉన్నాడు. ఇవాళ ఉద్యోగాలు లేక ఇంజనీరింగ్ చేసి 8,000 రూపాయలకు సెక్యూరిటీ గార్డ్గాను, గేట్ కీపర్గాను పనిచేస్తున్నటువంటి వ్యవస్థ, నేను 100,000 మంది పనిచేస్తా ఉన్నాను, కనబడతా ఉన్నాను. ఈరోజు రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఓపెన్ కాస్ట్లు కానివ్వండి, ఓబీసీ వర్క్స్, ఓవర్ బార్డర్ వర్క్స్ కానివ్వండి, ఎఫ్సీఐకి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఎన్టీపీసీకి వర్క్స్ కానివ్వండి, సింగరేణిలో ప్రైవేట్ వర్క్స్ కానివ్వండి, ఒక్కడికైనా స్థానికులకు ఉద్యోగం కావాలని ఎప్పుడైనా పోరాటం చేశారా? ఆంధ్ర నుంచి వర్కర్స్ వస్తూ ఉన్నారు, బీహార్ నుంచి వర్క్ వస్తూ ఉన్నారు, వారిని కూడా మీకు మద్దతు పలుకుతూ వారు జోలికి పోకుండా మీరు ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, నెలకంటి రాము, వాజిద్ పాషా, మేకల పోషం, నజీముద్దీన్, రవి యాదవ్, రాజ్ కుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో గత 4 రోజుల నుండి కురుస్తున్న జోరు వాన వల్ల సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో కోల్ ట్రాన్స్పోర్ట్ రోడ్లు బురదమయం కావడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించి సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. సింగరేణి సంస్థకు చెందిన కోల్బెల్ట్, మనుగూర్, రామగుండం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకృష్ణపూర్ డివిజన్లలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు గనుల్లోకి భారీగా కురుస్తున్న వర్షాల వల్ల నీరు చేరడంతో ఉత్పత్తి స్తంభించింది. భారీ యంత్రాలు, డంపర్లు, డోజర్ల కదలికలు ఆగిపోయాయి. ఫలితంగా కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసుకుంటూ కలత చెందుతున్నారు. వీక్షించండి. ఆసిఫాబాద్ జిల్లాలోని దహగం పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రభుత్వ నిషేధిత గ్లోఫాసిట్ గడ్డి మందులో కలిగి ఉన్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా 37,565 రూపాయలు విలువ చేసే నిషేధిత 120 లీటర్ల గడ్డి మందు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిషేధిత గ్లోఫాసిట్ గడ్డి మందులు కలిగి ఉన్నారనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు వెంకటేష్, జావిద్ హుసేన్, సునీతలతో పాటుగా దహగాం ఏఈఓ శోభ, దహగాం ఎస్ఐ దీకొండ రమేష్ తనిఖీలు చేయగా దహగాం మండలంలోని ఇటికాల గ్రామంలో నికోడే గురువయ్య ఇంట్లో సుమారు 120 లీటర్ల గ్లోఫాసైట్ గడ్డి మందులు, దాని విలువ 37,565 రూపాయలు కలిగి ఉన్నాయని, వన్యప్రాణులు వేటాడ కోసం తయారు చేసిన కంట్రీ మేడ్ శబ్దంతో కూడిన షికారి బ్యాటరీ లైటు మరియు 28 ఖాళీ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం దహగాం పోలీస్ స్టేషన్కి అప్పగించినట్లు రాంబాబు తెలిపారు.
కుట్రం భీమ ఆశీర్వాద్ జిల్లా పరిధిలోని దయగాం పోలీస్ స్టేషన్లో ఇట్యాల అనే గ్రామంలో ఈ నిషేధిత ప్రభుత్వ నిషేధిత గ్లైఫోసెట్ గడ్డి మందులు వాడుతున్నారని చెప్పి మాకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది టాస్క్ ఫోర్స్కి. నేను మరియు మా టాస్క్ ఫోర్స్ సిబ్బులు అయినటువంటి వెంకటేష్, జావేదు మరియు సునీతలు, అదేవిధంగా స్థానిక ఏఈఓ గారు, స్థానిక పోలీసులతో మేము వారి ఇంటికి చేరుకొని చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా 120 లీటర్ల గ్లైఫోసెట్ ప్రభుత్వ నిషేధిత గడ్డి మందులు పట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా వారి ఇంటిలో ఈ ఫారెస్ట్లో షికారికి సంబంధించిన, మన వన్యప్రాణులకు సంబంధించిన షికారికి సంబంధించిన ఒక బ్యాటరీ కూడా అందులో లభించింది. దాన్ని కూడా సీజ్ చేసినాము. వీటన్నింటిని కూడా తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మీ చుట్టుపక్కల కనుక ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కనుక ఉన్నట్టయితే మా యొక్క టాస్క్ ఫోర్స్ చైర్మన్ నంబర్ 9000926208 సమాచారం అందించారు. మీ వివరాలు గుప్తంగా ఉంటాం. ఇట్లు టాస్క్ ఫోర్స్ టీమ్ ఆశీర్వాద్. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి మందమరి మండలం గుడిపల్లి వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 50 మంది తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెన్నూరు ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేరిన వీరికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించి మాట్లాడారు. గుడిపల్లి వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మరి అతనితో 50 మంది అనుచరులతో కలిసి చెన్నూరు ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని, సంజయ్ కుమార్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించడానికి తన వంతు సహకారం అందిస్తానని, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదరు మందమరి మండలంలో చేసిన అభివృద్ధి శూన్యమని, ప్రజలు చైతన్యం చేసే దిశగా మండలంలో పాదయాత్ర నిర్వహిస్తామని వారు తెలిపారు. శ్రీ గట్టు శ్రీనివాస్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. శుభ సూచకం. ఈరోజు ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం తప్పితే టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు మేలు ఎక్కడ జరగడం లేదు. ఇవాళ మా యొక్క మండల పార్టీ అధ్యక్షుడు గోపురాజం గారి చొరవతోటి ఈ యొక్క మండలంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. కనుక మేము ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది, ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఇవాళటికి ఇవాళ మీరు చూసినట్టయితే గుడి కావచ్చు, బడి కావచ్చు, రోడ్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ప్రతి ఒక్కటి కట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది మాత్రమే అని చెప్పి ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతున్నారు. ఇవాళ నల్లా లోదలకి, పురాణం సతీష్కి, ఎంపీ బాలకసుమానికి మీకు నిజంగా కన్నులు ఉండేది ఉంటే పల్లెటూళ్ళకి రండి. మీరు వచ్చి ప్రజలు పడుతున్న బాధలు చూడండి. వాళ్ళకి నీళ్లు రావట్లేదు, కరెంటు రావట్లేదు, రాత్రిపూట్ల పాములు తేళ్ల మధ్యలో బిక్కు బిక్కు అంటూ బతుకుతున్నారు. మీరు వాళ్ళు పడుతున్న కష్టాలను చూడలేక ఇవాళ కోట్ల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తామని చెప్పి పేపర్ ప్లేట్లు మాత్రం ఇస్తున్నారు. దయచేసి ఈ యొక్క సిబిఐ వాళ్ళని కోరుకునే ఒకటే, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు పురాణం సతీష్ కావచ్చు, ఎమ్మెల్యే ఓదలు కావచ్చు, ఇటు బాలకృష్ణమని కావచ్చు, వీళ్ళ పైన వీళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి పైసకు లెక్క కక్కియాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్రదర్ శ్రీనివాస్కి ఈ యొక్క పల్లెలు ఏవైతే ఉన్నాయో, మా 5 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, ఆ 5 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వారిని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. కనుక వారి బృందానికి, వారికి మా యొక్క మండల పార్టీ అధ్యక్షుడు వారితో కలిసి పనిచేసి ఇంకా మెరుగైన సేవలు ఈ ప్రజానికానికి ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. జై తెలుగుదేశం. ఈ వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. నిర్దేశిత లక్ష్యం మేరకు 2 పడకగదుల ఇండ్ల నిర్మాణం పూర్తి చేయండి, చిత్ర రామచంద్రన్ పిలుపు. రాజీవ్ రహదారి ప్రకరణ సర్వీస్ రోడ్లపై స్వల్ప రిపేర్లు, ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ సిఐ, ఎస్ఐల చొరవలతో 2 కిలోమీటర్ల రిపేర్లు. ఆదివారం పేటలో 350 ఎకరాల భూమిని దళితులకు ఇవ్వండి. అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు, అలసత్వం చేస్తే కఠిన చర్యలు. మిషన్ భగీరథ ద్వారా 15 మార్చి నాటికే ప్రతి గ్రామానికి నీరు అందించాల్సి ఉంటే 4 నెలలు దాటినా ఎందుకీ జాప్యం, మంత్రి ఈటల మండిపాటు. రామగుండం నియోజకవర్గంను నందనవనం చేస్తారన్న నీవు ఎక్కడ నందనవనం చేశావు, ఇక ప్రజలు నీకు రిటైర్మెంట్ ఇస్తారు, మక్కన్ సింగ్ హితవు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో జలాశయాన్ని మర్పిస్తున్న వర్షపు నీరు, సింగరేణి సంస్థకు ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, ఫలితంగా కోట్లాది రూపాయల నష్టం.
దహగా మండలం ఇటికాల గ్రామంలో గ్లోఫోసైట్ గడ్డి మందులు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ రాంబాబు. చెన్నూరు నియోజకవర్గంలో 50 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.